బ్రిటిష్ వారిని పారద్రోలి మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలని భాగంలో వాళ్ళ ప్రాణాలని మానాలని ఆస్తుల్ని ఏమి లెక్క చేయకుండా రాబోయే తరాల వారికి మన దేశం మనమే పరిపాలించుకోవాలని దృఢ నిశ్చయంతో సంకల్పంతో కృషితోటి ఏమాత్రం కూడా దేనికి కూడా లెక్క చేయకుండా పోరాటం చేసి మనకు సాధించిన మన భారతదేశ ప్రభుత్వాన్ని మన 75 కార్యక్రమాన్ని మనం నిర్వర్తించుకున్నాం. దాంట్లో భాగంగా మా జాతీయ జెండాన్ని ఆధ్యాత్మిక అమృత దినోత్సవం సందర్భంగా మనం తణుకులో పెద్ద ఎత్తున చేసాం. ఇప్పటికే భారతదేశంలో 1.5 కిలోమీటర్ జెండా 23,000 పైబడి విద్యార్థిని మన జనులు అందరూ కలిసి కట్టుగా ఇది చాలా గొప్ప కార్యక్రమాన్ని చేశాము. ఈ దేశం కోసం ఆత్మలు ఎంత పోరాట పట్టణతో సాధించి పెట్టారో దాంట్లో పట్టిన కూడా మీలో కనబడింది. ఎక్కడా కూడా తగ్గకుండా మీరు పూర్తిగా ఆ కార్యక్రమంలో నిఘ్నమై మీరు పాల్గొన్న విధానం చూసి మీతో మాట్లాడాలి, మనసుకి పంచుకోవాలని ఇవాళ మీ దగ్గర రావడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి అంటే మీ మామయ్య చదువుల తల్లిగా, విద్యావేత్తలుగా, ఉద్యోగవేత్తలుగా ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి ఒక స్థానం కల్పించాలని ఎన్నో రకాల కార్యక్రమాలు మీకోసం చేస్తూ మీకోసం ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని మన రాష్ట్రాన్ని ముందుంచే విధంగా ఈ దేశంలో మరి మీ మామయ్య ఎన్నో చేస్తున్నారు. అలాగే మీ చిన్నమాన కూడా మీకోసం వచ్చారు. ముఖ్యంగా మీకు ఒక గోల్ ఉండాలి, గోల్ లేకుండా మాత్రం